హాకీ ఆశాల పల్లకి పారిస్ ఒలింపిక్ సెమీఫైనల్స్ కు చేరిన భారత్ బ్యాడ్మింటన్ లో లక్షసేన ఓటమి నేడు కాన్స పోరు బాక్సింగ్ క్వార్టర్స్ ఫైనల్స్లో లవ్లీనా పరాజయం ఒత్తిళ్లోను ప్రత్యర్థులను హడలెత్తిస్తూ భారత పురుషుల హాకీ జట్టు పారస్ లో పథకం దిశగా దూసుకెళ్తోంది వరుసగా రెండోసారి సెమీఫైనల్ చేరింది ఆదివారం హోరాహోరీ క్వార్టర్స్లో నాలుగు రెండుతో లో గ్రేట్ బ్రిటన్ను ఓడించింది అంటూ చూస్తా ఉన్నాం ఆ మ్యాచ్ చూడని వాళ్ళు ఉంటే ఎట్లీస్ట్ హైలైట్స్ అయినా చూడండి ఆ మ్యాచ్లో మూడు క్వార్టర్స్ ఫస్ట్ క్వార్టర్లో రెడ్ కార్డ్ చూపిస్తే సెకండ్ థర్డ్ ఫోర్త్ క్వార్టర్స్లో కేవలం పదే పది మంది ప్లేయర్స్తో ఆడినటువంటి ఆట ఎంత అద్భుతంగా ఆడారో నాకు తెలిసి ది గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అని చెప్పేసి రాహుల్ ద్రావిడ్ని ఏ విధంగా పోగుడతాము మనం శ్రీజేష్ పిఆర్ శ్రీజేష్ ఈయన నిన్న నిలబడినటువంటి తీరు అతను నిన్న డిఫెండ్ చేసినటువంటి తీరు అతను నిన్న గోల్ కీపర్గా అతను ఆడినటువంటి తీరు అద్భుతం షూట్అట్ లో ఫోర్ టూతో మనం గ్రేట్ బ్రిటన్ పైన గెలిచాం ఇంగ్లీష్ వాళ్ళ మీద గెలిస్తే వచ్చేటువంటి కే వీరప్ప శభాష్ శ్రీజేష్ హాకీ సెవీస్ కు భారత్ షూట్అట్ లో అడ్డగోళ షూట్ౌట్ లో అడ్డు గోడల గోల్కీపర్ క్వార్టర్స్ లో గ్రేట్ బ్రిటన్ పై విజయం పారిస్ ఒలింపిక్స్ లో తొమ్మిదో రోజు హాకీ వీర్ల మినహా బరిలోకి దిగిన మిగతా క్రీడాకారులు అంతా నిరాశపరిచారు బ్యాడ్మింటన్ సింగిల్స్ లో ఫైనల్ చేరుతాడనుకున్న సెమీఫైనల్ లో టాప్ సీడ్ విక్టర్ అక్సల్సేన్ చేతిలో ఓటమి పాలాడు అతను వరల్డ్ నెంబర్ టూ విక్టర్ అక్సల్సేన్ అంటే వ్యక్తి ఇక అతని ఆశలన్నీ సోమవారం జరిగే కాంస పతక పోరుపైనే లవ్లీనా క్వార్టర్స్ ను దాటకపోవడం బాక్సింగ్ లో మన పరాజయం పరిపూర్ణం అవగా షూటింగ్ లో మరిన్ని పథకాలపై ఆశలు రేపిన మహేశ్వరి విజయ్ వీర్ అవిన్ అనీష్ తమ విభాగాల్లో ఫైనల్ చేరడంలో విఫలమయ్యారు యా సెవెన్స్ లో సెన్ చేతిలో ఓడినటువంటి లక్షసేన్ ఇవాళ సాయంత్రం ఇతను మ్యాచ్ ఉంది ఒకవేళ గెలిస్తే కనీసం బంగారం గోల్డ్ సిల్వర్ బ్రౌన్స్ అన్న వచ్చేందుకు ఛాన్స్ ఉంది ఒకవేళ ఇతను గెలిస్తే బట్ దిస్ మ్యాచ్ షూట్అవుట్ లో ఇత ఇతని ప్రదర్శన కానీ మొత్తం అసలు మొత్తం మ్యాచ్ జరిగినటువంటి తీరు కానీ ఆద్యంతం ఆద్యంతం చాలా అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు మన వాళ్ళు అండ్ గోల్డ్ సిల్వర్ లాస్ట్ టైం కొట్టినటువంటి వాళ్ళు అండ్ వరల్డ్ విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈసారి ఎలిమినేట్ అయిపోయారు ఆల్రెడీ హాకీ నుంచి మనలో చాలా పెద్ద స్కోప్ ఉంది ఇదే గనక ఇదే ఆట తీరు గనక చూపెట్టగలిగినట్టయితే గోల్డ్ కొట్టేందుకు అవకాశం కూడా ఉంది భారతదేశ హాకీ టీం కి ఐ వెయిటింగ్ ఫర్ దిస్ నేను ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పినా గానీ ఈ వీళ్ళు గురించి చాలా చాలా తక్కువగా పొగినట్టే అవుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఈ హాకీలో స్పెషల్గా స్పెషల్ గా ఒలింపిక్స్ లో టాప్ గోల్డ్ స్కోరర్ గా హర్మన్ ఉన్నాడు హర్మన్ ఉన్నాడు మనకి సో విషింగ్ ఆల్ సక్సెస్ టు ఆల్ ద పీపుల్ సో